वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थकं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजैतुं भजे। काश्यपान्वयसंज्ञातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादुषम्। अस्मद्गुरुभ्यो नमः। प्रिय भगवद्बंधुरा, श्री वैष्णव संप्रदाय प्रधान भगवंत कल्याण गुण निरंतर अनुसंधान चुस्कने गुणाभव को संप्रदाय సంప్రదాయమంటే ఏవో పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, పేరంటాడు ఎలా చేయాలి, ఏవో ఇంట్లో కృత్యాలు ఎలా చేయాలి అనేవి కావు. భగవంతుని మనం ఎలా ఆశ్రయించాలి, ఎలా అనుభవించాలి అనేటువంటి ఒక దర్శనాన్ని మహానుభావులైనటువంటి పెద్దలంతా నిర్ణయం చేసి లోకానికి అందించారు. ఆ మార్గంలో నడవటానికి సంప్రదాయము అని పేరు. నమ్మాళ్వార్లు, రామానుజాచార్యులు, వారి మధ్యలో ఉండేటువంటి యామనాచార్యులు, ఇలాంటి మహానుభావులందరూ కూడా పరమాత్మని పొందటానికి ఏ విధమైనటువంటి మార్గంలో నడవాలో నిర్దేశించారు, వారు నిర్దేశించిన దానికి సంప్రదాయం అని పేరు. దాన్ని మనం అనుసరిస్తూ నడుస్తున్నాం. మనిషికి ఎంత భక్తి ఉన్నా, మనిషిలో ఎంత జ్ఞానం ఉన్నా, కావలసింది ఏమిటి అనే ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వైపు నడిచేటువంటి వారు ఏ విధమైనటువంటి స్వరూప స్వభావాలతోటి తమ యొక్క జీవితాన్ని నడుపుకోవాలి అనేది మన పెద్దలు నిర్ణయించి అనుగ్రహించారు. మనిషి తనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు వినియోగించడం కంటే ముందు ఆ జ్ఞానాన్ని మనం ఎలా పాటించుకోవాలి, ఎలా కాలక్షేపం చేసుకోవాలి, మన యొక్క టైం పాస్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి ప్రధానంగా. అది గ్రంథాలు చదవటం కంటే మహానుభావులైనటువంటి పెద్దలు చెప్పింది వినడం ద్వారా ఆ విషయం మనకి సుస్పష్టమవుతుంది. అందుకనే మన నిరంతరం పూర్వాచార్యులైనటువంటి మహానుభావులు గ్రంథాలలో ఏవైతే అనుగ్రహించి ఉన్నారో వాటిని పదే 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 పెద్దల ద్వారా శ్రవణం చేస్తూ ఉంటాం, మరణ చేస్తూ ఉంటాం, అవకాశం ఉన్నటువంటి వారు పఠన చేస్తూ ఉంటారు. సామాన్యంగా ఆ గ్రంథాలను మనం స్వయంగా చదువుకోవాలి అంటే ఆ ప్రౌఢమైనటువంటి భాష కానీ లేదు ద్రావిడ భాషలో ఉండేటువంటి ఆ యొక్క పదముల కూర్పు మనకు అంతగా అర్థం కాదు. కనుక పెద్దలైనటువంటి వారి దగ్గర కాలక్షేపం పొంది వాటిని అనుసంధానం చేసుకుంటే సుఖరంగా ఉంటుంది. ఎంత పెద్దల దగ్గర అనుసంధానం చేసుకున్నా, మనం అధ్యయనం చేసినప్పటికీ కూడా ఏకధారగా వాటిని అనుభవించాలి అంటే అది మనకి కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. కనుక పెద్దలైనటువంటి వారి ద్వారా పదే పదే వింటూ ఉంటారు. ముఖే ముఖే సరస్వతి అని ఒకే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అందంగా అందిస్తూ ఉంటారు. కనుక అవి మనకి అలా వింటూ ఉంటే ఆ వాటిలో ఉండేటువంటి స్వరూప స్వభావం సుస్పష్టంగా తెలుస్తుంది. ఆత్మస్వరూపం తెలియాలి, పరమాత్మ స్వరూపం తెలియాలి, విరోధి స్వరూపం తెలియాలి, ఉపాయం అంటే ఏమిటో తెలియాలి, ఫలం అంటే ఏమిటో తెలియాలి. ఈ ఐదు విషయాలు ప్రధానంగా తెలియాలి. వీటికే అర్ధపంచక జ్ఞానము అని పేరు. ఈ అర్ధపంచక జ్ఞానాన్నే మన పూర్వాచార్యుడు అన్ని గ్రంథాల్లో కూడా సుస్పష్టం చేశారు. అలాంటి అర్ధపంచక జ్ఞానాన్ని తెలియచేసేటువంటి అష్టశ్లోకి అనేటువంటి 8 శ్లోకాలతో కూడినటువంటి చిన్న గ్రంథాన్ని శ్రీమతి కొమాండూరి రాజలక్ష్మి గారి ద్వారా మీరు శ్రవణం చేశారు. ఇప్పుడు శ్రీగుణరత్న కోసం కొనసాగుతోంది. ఇలా ఎవరో ఒకరు చాలామంది వారి వారి యూట్యూబ్ ద్వారాను, లేదు వాట్సాప్ ద్వారాను, లేదు వారికి ఉండేటువంటి ఇతరమైనటువంటి అవకాశాల ద్వారా వారు గణించినటువంటి జ్ఞానాన్ని సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేయడం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనందరి యొక్క అదృష్టం. కనుక ఎంత లభిస్తే అంత ప్రూవ్ చేసుకోగలిగితే
అది మనకు చాలా ఆనందదాయకంగాను సుఖరంగా ఉంటుంది. కనుక శ్రీ సూక్తులు అనేటువంటి ఛానల్ ద్వారా శ్రీమతి కుమాండు రాజలక్ష్మి గారి ద్వారా మీరంతా శ్రవణం చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. వారి ద్వారా మరిన్ని అనేక అనేక విషయాలు మీరు శ్రవణం చేయవచ్చు. ఆమె విదుషీమణి, పెద్దల దగ్గర ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేసి తాము అనుభవిస్తూ ఆ అనుభవాన్ని ఇతరులకు అందించాలి అనేటువంటి తపన కూడా ఉండటం మనలాంటి వాళ్ళకి ఉపయోగం. వాళ్ళు ఎవరికి వాడు జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళే అనుభవిస్తూ ఉంటే ఇతరులకు ఉపయోగపడదు. కనుక ఇతరులకు అందించాలనే జిజ్ఞాస కూడా ఉండటం శ్రోతల అదృష్టం. కనుక ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకున్న మీ అందరికీ, వినియోగించుకుంటున్నటువంటి మీ అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.